హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పురాణాల ప్రకారం ఒకప్పుడు కైలాస పర్వతం మీద పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉన్నారు అప్పుడు పార్వతీదేవి శివునితో అన్ని వ్రతాల్లో ఉత్తమమైన వ్రతమేది అని అడిగారు అప్పుడు ఆ పరమేశ్వరుడు శివరాత్రి వ్రతం అన్ని వ్రతముల కన్నా ఉత్తమమైంది అని జవాబు ఇవ్వడంతో పాటు ఆ వ్రతం యొక్క విశేషాలు తెలియజేస్తాడు ఈ వ్రతాన్ని మాఘ బహుళ చతుర్దశి నాడు మాత్రమే ఆచరించాలని తెలిసి చేసినా తెలియక చేసినా ఈ వ్రతాన్ని ఒక్కసారి చేసినా యముని దండన నుండి తప్పించుకుని ముక్తి పొందుతారని వివరించారు అదే సందర్భంలో పార్వతీదేవికి ఒక ఆసక్తికరమైన కథ చెప్పాడు ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకప్పుడు పర్వత ప్రాంతంలో హింస చేసే ఒకడు ఉండేవాడు అతను ప్రతిరోజు ఉదయం వేళలో అడవికి వేటకు వెళ్ళి సాయంకాలంలోపు ఏదో ఒక జంతువును ఖచ్చితంగా వధించి ఇంటికి తెచ్చేవాడు అలా ప్రతిరోజు తనతో పాటు తన కుటుంబం యొక్క కడుపు నింపేవాడు ప్రతిరోజు అడవికి వేట నిమిత్తం వెళ్లే అతనికి ఒకరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఎంత వెతికినా ఏ జంతువు కనపడదు దీంతో ఆ రోజు సమయం బాగాలేదనుకుని ఖాళీ చేతులతోనే ఇంటికి తిరుగుముఖం పట్టాడు అయితే అలా ఇంటికి బయలుదేరిన అతనికి దారిలో ఒక ఆలోచన వచ్చింది అక్కడే ఒక వాగు కనిపించింది అక్కడికి నీరు తాగి జంతువులు ఖచ్చితంగా వస్తాయి అంటూ భావించాడు అంతే ఆ వెంటనే దగ్గరలోని చెట్టు ఎక్కి అటువైపు అదే పనిగా చూస్తున్నాడు అయితే తన చూపులకు అడ్డంగా వచ్చిన ఆకులను కాయలను విరిచి పడేశాడు అప్పుడు చలిగాలు విపరీతంగా వీస్తున్నాయి ఆ సమయంలో శివశివ అంటూ గజగజ వణుకుతూ విల్లు ఎక్కుపెట్టి జంతువుల కోసం ఎదురుచూశాడు అయితే అలా ఎదురుచూస్తున్న అతనికి తెల్లవారుజామున ఒక లేడీ కనిపించింది అంతే వెంటనే తన విల్లులోని బాణాన్ని ఎక్కుపెట్టాడు అది చూసిన లేడీ వ్యాధుడా నన్ను చంపకు అని మనిషిలాగా మాట్లాడింది వ్యాధుడు ఆశ్చర్యపోయి మనిషిలాగా మాట్లాడుతున్నావే ఎవరు నువ్వు అని అడిగాడు దీనికి ఆ లేడీ సమాధానమిస్తూ నేను పూర్వజన్మలో రంభను అని సమాధానమిచ్చింది పూర్వం నేను హిరాణ్యాక్షుడు అనే రాక్షసుని ప్రేమించి శివుణ్ణి పూజించడం మర్చిపోయాను దీంతో ఆ పరమేశ్వరుడు నాపైన కోపంతో కామకూతురి అయిన నీవు నీ ప్రియుణ్ణి జింకలుగా పన్నెండేళ్లు గడిపి ఒక వ్యాధుడి బాణంతో చంపనుండగా శాప విముక్తులవుదురని చెప్పాడు ఇప్పుడు నేను గర్భిణి అవధ్యను గనక నన్ను వదిలే మరొక జింక ఇక్కడికి వస్తుంది అది బాగా బలిసింది కాబట్టి దాన్ని నువ్వు చంపుకో నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువుకు బంధువులకు అప్పగించి తిరిగి వస్తాను అని వ్యాధుడిని ఒప్పించి వెళ్ళింది మరో జింక కొద్దిసేపటి తర్వాత రావడంతో వ్యాధుడు సంతోషంగా విల్లు ఎక్కుపెట్టి బాణం విడిచే సమయంలో ఆ జింక కూడా అచ్చం మనిషిలాగా ఓ వ్యాధుడా నేను విరహంతో ఉన్నాను నాలో మేధోమాంసాలు లేవు నేను చనిపోయినా కూడా నీ కుటుంబానికి సరిపోను ఇక్కడికి మరో మగ జింక కొద్దిసేపట్లో వస్తుంది దాన్ని చంపుకో లేదంటే నేను తిరిగి వస్తాను అని వ్యాధుడికి చెప్పడంతో దాన్ని కూడా వదిలేస్తాడు అలా నాలుగు జింకలు అతన్ని వేడుకొని తిరిగి వెళ్ళిపోతాయి అయితే మరో జింక కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వ్యాధుడికి మరుసటి రోజు నాలుగు జింకలు వచ్చి నన్ను మొదటి చంపు లేదు నన్నే మొదటి చంపమని తన ఎదుట మోకరిల్లుతాయి ఆ జింకల నిజాయితీని వ్యాధుడు చూసి ఆశ్చర్యపోతాడు దీంతో అతనికి వాటిని చంపడానికి మనస్సొప్పదు దీంతో హింసా వృత్తిపై అతనికి విసుగు కలుగుతుంది సో ఫ్రెండ్స్ చూసారుగా ఎలాంటి స్టోరీయో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో లింక్ పైన క్లిక్ చేసి మా కొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి